నమస్తే అండి. నా పేరు ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ చౌదరి. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం వాదాలకుంట మా సొంత గ్రామం అండి. ప్రస్తుతం నేను దేవరపల్లి మండలంలో చిన్నాయిగూడెం గ్రామానికి సంబంధించి ZBNF ICRPగా కూడా ఉన్నాను. అంటే నేను వ్యవసాయం చేస్తూ మనతో పాటు 10 మంది రైతులకి మనం ఇది నేర్పాలి, మనం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రకృతి వ్యవసాయం కూడా నేను కూడా చేస్తున్నానండి. ఒక రైతుగా 1-2 ఎకరాల విస్తీర్ణం తీసుకుని ఈ పుచ్చతోట వేసామండి. ఇందులో ఏంటంటే మనం 10-11 పెట్టామండి విత్తనాలు. 2 రకాల విత్తనాలు పెట్టాం. ఒకటి తెల్లకాయలండి. ఈ తెల్లకాయలు వచ్చేటప్పటికి ఇది మీకు దాదాపుగా 10 నుంచి మ్యాక్సిమం 12 కేజీలు వచ్చే అవకాశం ఉంది. కాయ సైజు అంటే తక్కువగా అయితే 10 కేజీలు వస్తుందండి. అలాగే నలుపు వచ్చేటప్పటికి దీన్ని ఐస్ బాక్స్ వెరైటీ అంటాం. ఇది కూడా మధ్యకాలిక రకమే. ఇది సకటా కంపెనీ నుంచి తీసుకున్నామండి. మంచి సైజు వస్తుందని పెట్టిన నలుపు కానీ తెలుపు కానీ మధ్యకాలిక రకాలు అంటాం. ఇవి అంటే షార్ట్ డ్యూరేషన్. ఇవి వచ్చేటప్పటికి 65 నుంచి 75 రోజుల్లో పంట పూర్తి అవుతుందండి. ఇది పెట్టిన దగ్గర నుంచి పూర్తిగా సంపూర్ణంగా ఇది ప్రకృతి వ్యవసాయమేనండి. ఫస్ట్ మన ప్రకృతి వ్యవసాయంలో అత్యంత కీలకమైనవి మొక్కకి బలాన్ని ఇచ్చేవి కానీ లేదంటే సూక్ష్మజీవుల సమ్మేళనతోటి అత్యధికంగా మనకి దిగుబడిని తెచ్చిపెట్టేవి ఘనజీవామృతం, ద్రవజీవామృతం. ఘనజీవామృతంతో ఖర్చు లేదు కాబట్టి 2 ఎకరాల్లోనూ 1000 కేజీలు అంటే 1 టన్ను వరకు వేసామంటే అంటే బెడ్ల మీద వేసామన్నమాట. బెడ్ల మీద వేసి దానిపైన మల్చింగ్ డ్రిప్ వేసాం. తర్వాత ద్రవజీవామృతం వచ్చేటప్పటికి అసలు మొక్క పెట్టకుండానే 15 పేపర్లు అంటే 200 లీటర్లు అంటే 15 × 200 దాదాపుగా 3000 లీటర్లు ఇందులోకి మొక్క పెట్టకుండానే మొత్తం భూమిలోకి పంపించామండి. ఆ తర్వాత ఏంటి కంటిన్యూషను దీని మీద శుభ్రంగా మల్చింగ్ చేసామండి. అంటే మామూలుగా చేస్తే పుచ్చపాతికి వైరస్ వస్తుంది కాబట్టి ఈ అత్యాధానికి వెళ్లాల్సిన పరిస్థితి. తర్వాత డ్రిప్పు. డ్రిప్ అంటే మొత్తం చేనంతా అంటే కింద డ్రిప్ ఉంటుంది, పైన అత్యాధనం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, వాప్స అంటాం మనం ప్రకృతి వ్యవసాయంలో. అదంతా మొక్క చుట్టూ క్రియేట్ అవుతుందండి. డ్రిప్తో మాత్రమే మనకి కావాల్సినంత అటువంటి ఎంత నీరు ఇవ్వాలో మొక్కకి రోజువారీగా అంత ఇవ్వగలం. ఇప్పుడు దాదాపు ఇందులో హై డెన్సిటీతో మొక్కలు నాటామండి పొత్తులో. 10,000 మొక్కలకి జీవామృతం పోయాలంటే అది సహజంగా జరిగే పని కాదు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో జీవామృతం పోయాలంటే పాదంతా పాకేసి ఉంటుంది. ఎలా పోస్తాం, మనుషులు తిరిగారంటే ఖచ్చితంగా కాళ్ళ కింద నలిగిపోతే మొత్తం పంట అంతా పోతుంది. దాని గురించి మనకి డ్రిప్పు అనేది చాలా ముఖ్యం. ఈ డ్రిప్ నుంచే మనం జీవామృతం పంపగలుగుతున్నాం. తర్వాత విత్తనం మొలిచే వరకు ఎలాంటివి పంపించలేదు. విత్తనం మొలిచిన తర్వాత మళ్ళీ 7వ రోజు నుంచి కొద్ది మొత్తంలో జీవామృతం ఒకసారి 10వ రోజున, మళ్ళీ వచ్చేటప్పటికి 12వ రోజున ఈసారి క్వాంటిటీ పెంచాం, 200 లీటర్లు పంపించాం. ఇక 15వ రోజు నుంచి ఒక రోజు అటు ఇటు అయినా రోజు విడిచి రోజు 2 పేపర్లు అంటే 400 లీటర్లు రోజు విడిచి రోజు ద్రవ జీవామృతం అప్పటి నుంచి పంపుతూనే ఉన్నాం. పుచ్చ సాగు అనేది అత్యంత సున్నితమైన పంట. చిన్న పిల్లాడు లాంటిదండి. దీంట్లో ఎంత సమస్య అంటే మనకు విత్తనం పెట్టిన దగ్గర నుంచి 60 రోజుల్లోనే ఇంత కాయ కాస్తుంది. అంటే ఏ రోజు మనం ఏ పని చేయకపోయినా ఇబ్బంది అవుతుంది. దీంట్లో వచ్చే ప్రధాన ఇబ్బందులు ఏంటంటే వైరస్ అండి. తర్వాత వచ్చి శిలీంద్ర జాతి తెగుళ్ళు, మచ్చ తెగుళ్ళు, బూజు తెగుళ్ళు. ఇవి కాకుండా పెస్ట్ అంటే దోమలు పురుగులు ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకని మేము ఏం చేసామంటే మన ప్రకృతి వ్యవసాయ విధానంలో అన్ని పద్ధతులు ఖచ్చితంగా పాటించాం. అంటే దాదాపు మొక్క వేసిన తర్వాత 10 రోజులకి అంటే 7 రోజులకి బయటకు వస్తుందండి, 10 రోజులకి ఇది అవుతుంది. అక్కడి నుంచి నియమాస్త్రం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, తర్వాత దశపర్ణి కషాయం ముఖ్యంగా ఇవి పురుగుల నివారణకి, దోమ నివారణకి. తర్వాత వచ్చేటప్పటికి పేడమూత్రం, ఇంగువ, పుల్లటి మజ్జిగ, తర్వాత సొంటిపాల కషాయం. ఈ 3 కూడా శిలీంద్ర జాతి తెగుళ్ళకి అద్భుతంగా పనిచేసినాయి అండి. అంటే దాదాపు 7-8 రకాలు ఈ మన ప్రకృతి వ్యవసాయాలు ఉన్న విధానాలన్నీ వాడాం. కాయ ఈ సైజు, ఈ రుచి, ఈ రంగు వచ్చిందంటే కారణం ఏంటంటే పంచగవ్య అండి. పంచగవ్య, ఎగ్ ఎమినో యాసిడ్, తర్వాత ఫిష్ ఎమినో యాసిడ్. ఇవన్నీ ఏం చేసామంటే మేము రోజు కాయడం కష్టమవుతుంది కాబట్టి నేను పంట వేయడానికి ముందుగానే 6 నెలలు ఇవన్నీ నిల్వ ఉంటాయి కాబట్టి మొత్తం తయారు చేసి పెట్టుకున్నానండి. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి.
ప్రకృతి వ్యవసాయంలో ఇంకా ప్రధానంగా ఈ దోమ నివారణ కానీ నాలుగు చక్రాలతో పాటు చుట్టూరు మొక్కజొన్నని రక్షణ పంటగా వేసామండి. దీనివల్ల నాకు చాలా ఉపయోగం జరిగింది. ఇది దోమ ఉధృతి నాకు తగ్గింది. రెండోది వచ్చేటప్పటికి అది అడిషనల్గా దాని నుంచి ఇప్పుడు నాకు మూడు నాలుగు బస్తాలు మొక్కజొన్నలు వస్తాయి. దానికి పెట్టిన ఖర్చు ఏమీ లేదు. దీంతోపాటు నీళ్ళు వెళ్ళి, దీంతోపాటు ద్రవజీవామృతం ఘనజీవామృతం వెళ్ళింది. తర్వాత చుట్టూరు బంతి పువ్వులు మనకి వీటి కూడా రక్షణ పంట కింద మొక్కజొన్న పక్కనే వేసామండి. ఇప్పటికే అంటే దాదాపుగా మీకు ఒక 100 కేజీలు అమ్మాం, అంటే 100 రూపాయలు చొప్పున 10,000 వచ్చినట్టే. ఇలా రెండింటి వల్ల నా పంటకి ఉపయోగం జరిగింది, నాకు అడిషనల్గా బెనిఫిట్ జరిగింది. తర్వాత పక్షి స్థావరాలు దాదాపుగా ఉన్న మొత్తం చేను మొత్తం మీద ఒక 10-15 పక్షి స్థావరాలు పెట్టామండి. పురుగు దశలో బాగా పెట్టలు వచ్చి ఏరుకుని తినడం, గోరెంకలు కొన్ని ఇలాంటి చిన్న చిన్న పెట్టలు అన్నీ వచ్చి మంచి ఉపయోగం జరిగింది. తర్వాత రంగు పళ్ళాలు పసుపు పెట్టాం, తెలుపు పెట్టాం, నీలం పెట్టాం. వీటి వల్ల తెల్లదోమ, తామర పురుగు, ఏ సక్కింగ్ పెస్ట్ వచ్చిందని నాకు తెలిసిపోయేది. దాంతో ఇన్నే మాత్రం తరచు కొట్టడం కానీ ఇది చేయడం కానీ చేసేవాడిని అనమాట. రంగు పళ్ళాలు పెట్టుకోవడం అటు ఉధృతి తెలుస్తుంది, కొంత అంటుకుంటుంది. ఈ విధంగా నాకు అన్ని రకాలుగానే ఉపయోగపడినాయండి. చేను మొత్తం మీద 40 టన్నులు వస్తాయండి. మొత్తం 36 వరుసలు ఉన్నాయి. 36 వరుసలకి దాదాపుగా మీకు వరుసకు వచ్చేటప్పటికి 170-180 కాయలు ఉన్నాయి. ఈ రకంగా మనకు వచ్చేటప్పటికి ఒక టన్నున్నర ఒక వరుసకు వచ్చేటప్పటికి అలా వస్తుంది. ఏది ఏమైనప్పటికీ 40 టన్నులు తగ్గకుండా వస్తుంది. ఎప్పుడు కూడా పుచ్చకాయ అనేది ఏదైనా సరే ముందు వచ్చిన కాయ ముందే పండుతుంది కదా, పండిందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. శబ్దాన్ని బట్టి మనం తెలుసుకోగలం, అనుభవాన్ని బట్టి. ఇదండి మనకి చక్కగా ఎలాంటిది లేకుండానే మంచి కలర్తోటి ఫ్లష్ అంతా ఉంది. ఫ్లష్ కూడా మీరు గమనిస్తే లోపల మెత్తబడకుండా గట్టిగా తాకినా గట్టిగా, అంటే కీపింగ్ క్వాలిటీ, నిల్వ సామర్థ్యం కూడా ఉందన్నమాట. వాస్తవానికి ఈ వెరైటీకి కొంచెం కలర్ తక్కువ ఉండే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా మనది బాగా వచ్చింది. మీకు ఈ స్టేజ్లో కూడా చూడండి, ఇంకా కొద్దిగా అవకాశం ఉంది. ఇంకొక కేజీ కానీ ఇది కానీ పెరుగుతుంది కాయ, అంటే ఈ గింజ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇంకా కొంచెం నల్లగా కానీ బ్రౌన్ కలర్లో కానీ మారిపోతుంది. అప్పుడు తీపి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అండి. పుచ్చపాదుల్లో ఇంకొక సమస్య ఏంటంటే, ఎవరికైనా మీరు కాయ అమ్మితే ఆ కూలీలు, ఆ కోసేవాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం చేను అంతా తిరిగేసేసి మొత్తం తొక్కేస్తారు పాదండి. వాళ్ళు కోసుకుపోగా ఆడికి కావాల్సిన కాయ కోసుకుపోతే మిగతా వదిలేస్తాడు, ఆ పెరగబోయే కాయ. అదొక నష్టం, ఒకటి తీవ్రంగా జరుగుతుంది. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ లాభం రావడం కోసం, తర్వాత పాదులు పాడవకుండా ఉండడం కోసం, అంటే ఉన్న ప్రతికాయని జాగ్రత్తగా అమ్ముకోవడం కోసం, తర్వాత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రమోట్ చేయడం కోసం, మాకోసం ఇంకో 4 రైతులు కూడా ఎవరు దాళ్ళు అమ్ముకునే కెపాసిటీ పెరగాలనే ఉద్దేశంతో ఈ కాయలు ఏం చేస్తున్నాం అంటే మేమే పట్టుకెళ్ళి అమ్మే ఉద్దేశంతో ఉన్నామండి. ఇది కూడా 2 పద్ధతులు ఆచరిస్తున్నాం. ఇప్పటికే దాదాపు 3 టన్నుల వరకు అమ్మగలిగాం. అలాగా ఒక ఆటోలో పెట్టుకోవడం, పెద్ద గ్రామంలో తిరగడం, వారికి చెప్పడం, అమ్మడం, అలా కొంతమంది కొంటున్నారు. రెండోది ఏంటంటే హైవేల్లో ఒక చిన్న టెంట్ వేసుకుని వ్యాపారస్తులు అమ్ముకున్నట్టే మనం కూడా ఇంకో 2 రోజులు కష్టపడి అక్కడ పెట్టి అమ్మే ఉద్దేశంలో ఉన్నానమాట. ప్రకృతి వ్యవసాయం చేసిన దాంట్లో ఎక్కువ తీపిదనం, ఎక్కువ రుచి వస్తుంది ఖచ్చితంగా. దీనికి ఖచ్చితంగా ఆకర్షితులు అవుతున్నారు. నా సక్సెస్ ఏంటంటే ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో దీని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయడం. ఏది పుచ్చ పంట అంటే ఏంటి, అది ఎప్పుడు మొలుస్తుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు వైరస్ వస్తుంది, ఎప్పుడు పిండి అవుతుంది, ఎప్పుడు పూత పోస్తుంది, ఎప్పుడు ఏ దశలో ఏ రకాల తెగుళ్ళు పురుగులు వస్తాయి అనేది ఖచ్చితమైన అవగాహన కలిగి ఉన్నాను కాబట్టి ఆ పురుగు కంటే తెగులు కంటే ముందు వీటిని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను కాబట్టి. తర్వాత మూడోది ఏంటంటే అప్పటికప్పుడు మళ్ళీ పొయ్యి పెట్టుకోగడం నాకు అవకాశం ఉన్నాయి అంటే నీమాస్త్రం, తర్వాత సొంటిపాల కషాయం ఇలాంటివి తప్ప బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దసపర్ణి కషాయం, తర్వాత ఎగ్ అమైన్ యాసిడ్, తర్వాత ఫిష్ అమైన్ యాసిడ్, ఇవన్నీ ఒకసారి బల్క్గా 2 రోజులు కష్టపడ్డాం మేము. 2 రోజులు కష్టపడితే అన్నీ వచ్చేసినాయి. ఒకసారి చేసుకున్నాం కాబట్టి నాకు ఇప్పుడు భయం లేదు. గొక్కు నా గంటలు కావాలంటే తెచ్చుకోవడం, కొట్టుకోవడం. ఖచ్చితంగా ఈ పద్ధతులు పాటిస్తే అందరికీ సక్సెస్ వస్తుందండి.